సార్ హైదరాబాద్ పబ్లిక్ కి ఏం అప్పీల్ చేయాలి? ప్రతిసారి 50% కూడా దాటదు కదా, ఈసారి మీరు పబ్లిక్ ఏం అప్పీల్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో వేసే వారికి మాత్రమే తర్వాత నిలదీసే హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. దయచేసి ఓటింగ్ కి రండి, పాల్గొనండి, పాల్గొని హైదరాబాద్ నగర అభివృద్ధికి, హైదరాబాద్ ఏ రకమైన ప్రజా ఆలోచించి ఓటేయండి విజ్ఞప్తి. అందరూ కూడా దయచేసి ఓటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి. దాదాపుగా మొదటి ఓటు వినియోగించుకున్నారు. నందినగర్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకుని ఓటు అందరూ కూడా వేయాలి, హైదరాబాద్ లో పబ్లిక్ అంతా కూడా ఓటు వేయాలని చెప్పి ఆయన అప్పీల్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సార్ హైదరాబాద్ పబ్లిక్ కి ఏం అప్పీల్ చేయాలి? ప్రతిసారి 50% కూడా దాటదు కదా, ఈసారి మీరు పబ్లిక్ ఏం అప్పీల్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో వేసే వారికి మాత్రమే తర్వాత నిలదీసే హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. దయచేసి ఓటింగ్ కి రండి, పాల్గొనండి, పాల్గొని హైదరాబాద్ నగర అభివృద్ధికి, హైదరాబాద్ ఏ రకమైన ప్రజా ఆలోచించి ఓటేయండి విజ్ఞప్తి. అందరూ కూడా దయచేసి ఓటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి. దాదాపుగా మొదటి ఓటు వినియోగించుకున్నారు. నందినగర్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకుని ఓటు అందరూ కూడా వేయాలి, హైదరాబాద్ లో పబ్లిక్ అంతా కూడా ఓటు వేయాలని చెప్పి ఆయన అప్పీల్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.